A pair of straight lines, theorem number one ra. First theorem, if ax square plus 2hxy plus by square is equal to 0, represents a pair of straight line which is homogeneous in pair of straight lines, and theta is angle between them, then cos theta is equal to mod of a plus b by root over a minus b whole square plus 4h square. So this is the angle between the homogenization pair of straight line. ఒక పేర్ ఆఫ్ లైన్ ఇచ్చి యాంగిల్ ఫైండ్ చేయమంటే ఫార్ములా యూజ్ చేయాలి. ఒకసారి డయాగ్రామ్ చూడండి ఎలా ఉంటుందో. దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఆరిజిన్. ద పేర్ ఆఫ్ లైన్ విచ్ ఈజ్ హోమోజినేషన్ పాసింగ్ త్రూ 0, 0. దిస్ ఈజ్ వన్ లైన్, దిస్ ఈజ్ వన్ మోర్ లైన్. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ వాట్? 0, 0. వన్ లైన్ టేక్ యాస్ 2 and 3. వై? బికాస్ దిస్ ఈజ్ టేకింగ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈ రెండింటి కాంబినేషన్తో వచ్చిన పేర్ ఆఫ్ లైన్ ఇది. ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఇవి కూడా ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి. సో ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే యాంగిల్ సమ్ టీటా అనుకుంటే, ఇఫ్ టేకింగ్ టీటా ఇస్ యాంగిల్ బిట్వీన్ దెమ్, టు ఫైండ్ దట్ యాంగిల్ దిస్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్ టు యూస్ కాస్ టీటా, అండ్ వీ కెన్ ఫైండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ ఆల్సో, బట్ వీ హ్యావ్ థీరమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ కాబట్టి కాస్ట్లో చెప్తున్నాను. సో ప్రూఫ్, సో గివెన్ ఈక్వేషన్ వాట్? ax square plus 2hxy plus by square plus 2g, sorry, by square is equal to 0, homogeneous equation. Equation number 1. This represents how many lines? 2 lines. So, our 2 lines kuda origin inch pass ayi laga undali. So, let those lines l1x plus m1y equal to 0. The equation which is having no constant clearly passing through 0, 0. దీనిలో కాన్స్టెంట్ లేదు కాబట్టి 0, 0 నుంచి పాస్ అవుతుంది. ఇది ఒక లైన్ అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ ఇంకొక లైన్ ఏంటి అంటే l2x ప్లస్ m2y ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సి 2, 3 ఫస్ట్ నుంచి వచ్చిన ఈక్వేషన్స్. దిస్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ లైన్, 2 లైన్స్. సో దీంట్లో ఉండే రెండు సపరేట్ లైన్స్ ఏంటి అంటే ఇవి. l1x m1y అనేది తీసుకోవాలని ఏమీ లేదు. షుడ్ టేక్ ఈక్వేషన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ ఎక్స్వై వితౌట్ కాన్స్టెంట్ తీసుకోవాలి మనం, ఎందుకంటే ఆరిజిన్ నుంచి పాస్ అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు ద కంబైండ్ ఈక్వేషన్ ఆఫ్ దీస్ టూ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ వన్నేగా. ఐఎమ్ రైటింగ్ దట్ ఓన్లీ, దేర్ ఫోర్ టేక్ ద నోటేషన్ హెచ్ రా. సో హెచ్ ఈక్వల్ టు అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బివై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ, అంటే l1x ప్లస్ m1y ఇంటూ l2x ప్లస్ m2y రాసుకోవచ్చు మనం. సో బై మల్టీప్లైయింగ్ దీస్ టూ లైన్స్ అండ్ కంపేరింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, ఎక్స్ వై, యూ విల్ గెట్ సమ్ వాల్యూస్ అండ్ ఐమ్ రైటింగ్ డైరెక్ట్లీ దోస్ వాల్యూస్. దేర్ ఫోర్ వి గెట్ l1 l2 ఈక్వల్ టు ఏ అండ్ ఆల్ థీరమ్స్ ఇవే వాల్యూస్. ఓకేనా, హోమోజినేషన్ వచ్చిందంటే ఇవే వాల్యూస్. And m1 m2 is equal to b. A వచ్చేసింది, b వచ్చేసింది, ఇంకా 2h రావాలి, xy కోఎఫిషియంట్ రావాలి. అండ్ l1 m2 ప్లస్ l2 m1 is equal to 2h. ఓకే, నో యూ హ్యావ్ ఏ వాల్యూ, బి వాల్యూ, 2h వాల్యూ. సో ఇప్పుడు వీ హ్యావ్ సపరేట్ లైన్ ఈక్వేషన్స్ బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ లైన్. సో ఇఫ్ యువర్ సపరేట్ లైన్స్, మనకు సపరేట్ లైన్స్ ఉంటే యాంగిల్ ఫైండ్ చేయడానికి స్ట్రెయిట్ లైన్లో ఫార్ములా ఉంది. ఇదొక లైన్ అనుకో, ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే యాంగిల్, ఇదొక లైన్, ఇక్కడ ఒక యాంగిల్ ఎగ్జిస్ట్ అయింది. ఈ యాంగిల్ ఫైండ్ చేయడానికి మనకు స్ట్రెయిట్ లైన్లోంచి ఫార్ములా ఉంది, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ సపరేట్ లైన్స్ ఉన్నాయి ఆల్రెడీ, సో యాంగిల్ ఫైండ్ చేయొచ్చు. లెట్ తీటా బి యాంగిల్ బిట్వీన్ 2 and 3. 2 and 3కి యాంగిల్ తీటా అనుకున్నా, పేర్ ఆఫ్ లైన్కి యాంగిల్ తీటా అనుకున్నా ఒకటే, ఎందుకంటే పేర్ ఆఫ్ లైన్ అన్నా సపరేట్ లైన్స్ అన్నా ఒకటే. వై? బికాస్ దిస్ రిప్రజెంట్ దీస్ 2 లైన్స్ అని మనం తీసుకున్నాం కాబట్టి. సో తీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ 2 and 3. బై కాస్ తీటా ఫార్ములా, యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఫార్ములా, ఐమ్ రైటింగ్ హియర్, ఇఫ్ తీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్
a1x plus b1y plus c1 equal to 0 and a2x plus b2y plus c2 equal to 0. Therefore, cos theta is equal to mod of a1 a2 plus b1 b2 by root over a1 square plus b1 square root over a2 square plus b2 square. ఈ ఫార్ములా ఆల్రెడీ స్ట్రేట్ లైన్లో ఉంది మనకి. సపరేట్ లైన్స్ ఉంటే యాంగిల్ ఫైండ్ చేయడానికి ఇది ఫార్ములా. సపరేట్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయిగా, సో యాంగిల్ ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చు. బై కంపేరింగ్ దిస్ ఈక్వేషన్ విత్ సెకండ్ ఈక్వేషన్, దిస్ ఈక్వేషన్ విత్ థర్డ్ ఈక్వేషన్, ఏ వన్ అంటే ఎల్ వన్, బి వన్ అంటే ఎం వన్, ఏ టూ ఎల్ టూ, బి టూ ఎం టూ, కంపేర్ చేసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నౌ cos theta is equal to, ఐఎమ్ నాట్ రైటింగ్ వన్స్ అగైన్ ఫార్ములా, వై బికాస్ ఫార్ములా ఆల్రెడీ ఉంది కాబట్టి, మోడ్ ఆఫ్ ఏ వన్ ఎల్ వన్ అండ్ ఏ టూ ఎల్ టూ ప్లస్ బి వన్ ఎం వన్ అండ్ బి టూ ఎం టూ బై రూట్ ఓవర్ ఏ వన్ స్క్వేర్ బి వన్ స్క్వేర్ అంటే ఎల్ వన్ స్క్వేర్ ప్లస్ ఎం వన్ స్క్వేర్ అండ్ రూట్ ఓవర్ ఏ టూ స్క్వేర్ బి టూ స్క్వేర్ అంటే ఎల్ టూ స్క్వేర్ ప్లస్ ఎం టూ స్క్వేర్ అండ్ దిస్ ఈజ్ ద ప్రూఫ్ కదా. ఆల్రెడీ న్యూమరేటర్ వచ్చేసింది మనకు, వై బికాస్ ఎల్ వన్ ఎల్ టూ వాల్యూ ఏ ఉంది ఆల్రెడీ, సో ఏ ప్లస్ ఎం వన్ ఎం టూ వాల్యూ కూడా బి ఉంది ప్లస్ బి, సో ఏ ప్లస్ బి న్యూమరేటర్ ప్రూఫ్ వచ్చేసింది. ఇంకా డినామినేటర్ రావాలి. బై రూట్ ఓవర్ రూట్లోనే రెండు టర్మ్స్ ఉన్నప్పుడు రెండింటిని మల్టిప్లై చేయొచ్చు, దట్ ఈస్ వీ కెన్ రైట్ ఎల్ వన్ స్క్వేర్ ప్లస్ ఎం వన్ స్క్వేర్ ఇంటూ ఎల్ టూ స్క్వేర్ ప్లస్ ఎం టూ స్క్వేర్ రాయొచ్చు. ఇప్పుడు ఈ డినామినేటర్ని నేను మల్టిప్లై చేస్తున్నా, దట్ ఈస్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై రూట్ ఓవర్ ఎల్ వన్ స్క్వేర్ ఇంటూ ఎల్ టూ స్క్వేర్ ఎల్ వన్ ఎల్ టూ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఎల్ వన్ స్క్వేర్ ఇంటూ ఎం టూ స్క్వేర్ ఎల్ వన్ ఎం టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఎల్ వన్తో రెండు అయిపోయినాయిగా, ఇప్పుడు ఎం వన్తో రెండు చేయాలి, ఎం వన్ స్క్వేర్ ఎల్ టూ స్క్వేర్ ఎం వన్ ఎల్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఎం వన్ స్క్వేర్ ఎం టూ స్క్వేర్ చేయాలి, దట్ ఈస్ ఎం వన్ ఎం టూ హోల్ స్క్వేర్. మనకు ప్రూఫ్ ఏంటి, ప్రూఫ్ని చూసుకుంటూ చేయాలి. ఇప్పుడు వీ హ్యావ్ ప్రూఫ్ ఇన్ డినామినేటర్ రూట్ ఓవర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హెచ్ స్క్వేర్, న్యూమరేటర్ వచ్చేసింది డినామినేటర్లో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హెచ్ స్క్వేర్ రావాలి. ఇది రావాలి అంటే దీన్ని ఎలా మార్చాలి, అది మన టాస్క్ ఇప్పుడు. సో సి మాడ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై రూట్ ఓవర్, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం రా, ఏముంది మన కాడ ప్రూఫ్, మాడ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై రూట్ ఓవర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హెచ్ స్క్వేర్ కదా ఉంది. దీనికి ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోదాం, మాడ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై రూట్ ఓవర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హెచ్ స్క్వేర్ని టూ హెచ్ హోల్ స్క్వేర్ రాయొచ్చుగా, వి హ్యావ్ ఫోర్ టూ స్క్వేర్ హెచ్ స్క్వేర్ అండ్ మాడ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై రూట్ ఓవర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ అంటే ఎల్ వన్ ఎల్ టూ మైనస్ బి అంటే ఎం వన్ ఎం టూ హోల్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ అంటే ఆల్రెడీ మనకు వాల్యూ ఉంది, టూ హెచ్ వాల్యూ ఏముంది ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్, సో దిస్ యూ కెన్ రైట్ ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. దీన్ని అంటే ఈ పార్ట్ నుంచి ఇది, ఈ పార్ట్ నుంచి ఇది ప్రూఫ్ వచ్చేస్తుంది. సో ఈ పార్ట్ని మనం ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవాలి, చేసుకుంటే ఆన్సర్ వచ్చేసినట్టే. మరి ఇది రావాలి అంటే ఈ ఈక్వల్ పార్ట్ ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సి ఎల్ వన్ ఎల్ టూ మైనస్ ఎం వన్ ఎం టూ హోల్ స్క్వేర్ కావాలి, ఇక్కడ ఎల్ వన్ ఎల్ టూ హోల్ స్క్వేర్ ఉంది, ఎం వన్ ఎం టూ హోల్ స్క్వేర్ ఉంది, కానీ ఎల్ వన్ ఎల్ టూ మైనస్ ఎం వన్ ఎం టూ హోల్ స్క్వేర్ లేదు అండ్ ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్ హోల్ స్క్వేర్ కావాలి, ఇక్కడ ఎల్ వన్ ఎం టూ హోల్ స్క్వేర్ ఎల్ టూ ఎం వన్ హోల్ సపరేట్ స్క్వేర్స్ ఉన్నాయి కానీ ఇలా హోల్ స్క్వేర్స్ లేవు. బట్ సపరేట్ స్క్వేర్స్ ఉంటే హోల్ స్క్వేర్ రాసుకోవడానికి ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా, సపోజ్ ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, దాన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో రాయొచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో రాయొచ్చు. సపోజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఏ మైనస్ బిలో రాయాలి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ సారీ ప్లస్ టూ ఏబి రాయొచ్చు. సి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ టూ ఏబి క్యాన్సిల్ మళ్ళీ సేమ్ వచ్చేస్తుంది. ఇదే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏబి కూడా రాయొచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చిన ప్లస్ టూ ఏబి మైనస్ టూ ఏబి క్యాన్సిల్ అయితే మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటుంది. సో మనకి ఈ టూ ఫార్ములాస్ రిక్వైర్మెంట్ ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే ఒకటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది, ఒకటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. దేన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయాలి, ఇగో ఎల్ వన్ ఎల్ టూని ఎం వన్ ఎం టూని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయాలి. సో కన్సిడర్ దిస్ ఈజ్ ఏ స్క్వేర్, దిస్ ఈజ్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని మైనస్లో రాయాలంటే ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఏబి. ఐఎమ్ రైటింగ్ దిస్ యాజ్
a minus b ante l1 l2 minus m1 m2 whole square a minus b whole square plus 2ab plus 2 a ante l1 l2 b ante m1 m2 ఓకే నా ఈ పార్ట్ అయిపోయింది ఈ రెండింటితో పని అయిపోయింది ఇప్పుడు మిగిలిన రెండు ఉన్నాయిగా ఆ రెండు కూడా ఇక్కడ ఉన్నాయి ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్ హోల్ స్క్వేర్ రావాలి కానీ ప్లస్ హోల్ స్క్వేర్ రావాలి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లస్ ఆల్సో వే ఫార్ములానా సో అది నేను రాస్తున్నా దట్ ఈస్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా ఇది సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏబి రాయొచ్చు దట్ వాట్ ఐఎమ్ రైటింగ్ ఎల్ వన్ ఎం టూ ప్లస్ ఎల్ టూ ఎం వన్ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏబి మైనస్ టూ ఏ అంటే ఎల్ వన్ ఎం టూ బి అంటే ఎల్ టూ ఎం వన్ దట్ ఈస్ టూ ఎల్ వన్ ఎల్ టూ ఎం వన్ ఎం టూ రాసుకోవచ్చు సో మొత్తానికి రూట్ ఉంది మనకి ఇది పార్ట్ పక్కన సో ఇక్కడ ఈ మైనస్ టూ ఎల్ వన్ ఎం టూ ఎం వన్ ఎం టూ ప్లస్ టూ ఎల్ వన్ ఎల్ టూ ఎం వన్ ఎం టూ క్యాన్సల్ ఇప్పుడు రిమైనింగ్ మాడ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై రూట్ ఓవర్ దిస్ ఎల్ వన్ ఎల్ టూ టేక్ యాజ్ ఏ అండ్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఎల్ వన్ ఎల్ టూ ఎం వన్ వాల్యూ ఆల్రెడీ మనకి టూ హెచ్ ఉంది పైన చేసేసుకున్నాం so that is 2h whole square is equal to mod of a plus b by root over a minus b whole square plus 2h whole square is 4h square hence root thank you subscribe please